హాయ్, ఐ యామ్ పకోడి. హాయ్, ఐ యామ్ చకోడి. వీళ్ళేంది తిండి పేర్లు పెట్టుకున్నారు అనుకుంటున్నారా? అంటే నాది పకోడి బిజినెస్, వీడిది చకోడి బిజినెస్. మేము ఈ బిజినెస్లో కోట్లు సంపాదించాము. బేసిక్గా మాకు సినిమాలు అంటే పిచ్చి, అందుకోసమే మేము ఈరోజు డిఫరెంట్గా యాక్టర్లను కాకుండా డైరెక్టర్లను ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నాం. నా పేరు ఎస్ఎస్ ప్రశాంత్ సుకుమార్ కనకరాజన్. గదేంది, గంత మంది డైరెక్టర్ల పేర్లు పెట్టుకున్నావు, అలాంటి నీకు గంత ఇష్టమా? కాదు, వాళ్ళకే నేనంటే ఇష్టం. ఏంది అంత తేడా లేకున్నా? ఓకే, అసలు నీకు డైరెక్షన్ అంటే ఏంటో తెలుసా? తెలుసు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, అసలు నువ్వు డైరెక్షన్ వేయాలని ఎందుకు ఫిక్స్ అయ్యాను? ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. కరెక్టే కరెక్టే. అయినా నువ్వు సినిమా మాతోనే ఎందుకు వేయాలనుకుంటాను? ఎందుకంటే నాతో సినిమా తీయనీకి ఎవడు రెడీగా లేడు కాబట్టి. కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఒక 5 కోట్లు ఇచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు? పట్టుకొని వీక్తా. ఏంది మరి? ఏంది సార్, సినిమా తీస్తారు కానీ ఏం చేస్తారు? సరే కానీ నువ్వు ఇటు మూవీ తీయగలవా? మీకేమన్నా పిచ్చా? గదేందుకు అట్లా? మరి ఏంది సార్, ఆల్రెడీ హిట్ 1 విశ్వక్ సేన్ తీసిండు, హిట్ 2 ఏమో ఇప్పుడు అడిగిషేజ్ తీస్తుండు, ఈ హిట్ మళ్ళీ నేనెందుకు తీస్తా సార్? అరే బాబు, ఇటు మూవీ అంటే గా ఇటు మూవీ కాదురా, కలెక్షన్, పైసలు, పైసలు వచ్చినట్టు తీయగలవా అంటానా? అది ఆడియన్స్ చేతులు ఉంటాయి సార్, మన చేతులు ఉండదు. సరే కానీ ఒకసారి స్టోరీ చెప్పు విందాం. స్టోరీయా? అంటే ఇంకా రాలే సార్. గదేంద్ర, స్క్రిప్ట్ రాయకముందే ఆడిషన్ వచ్చిన? అంటే సెలెక్ట్ అయినాక మెల్లగా కూర్చొని రాద్దాం అని వచ్చిన అట్లా. సరే కానీ మీకు పిలుస్తాం, మీరు వెళ్ళండి. ఒకటి గుర్తు పెట్టుకోరి, మీరు పిలిచినప్పుడు నేను రాను, నాకు రావాలనిపించినప్పుడే నేను వస్తా. ఒక నిమిషం, నువ్వు గాజు మీద దగ్గర పని చేసినావా? అగో నీకెట్లా తెలుసు? నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్. నమస్కారం అండి. ఓం నమ శివాయ శ్రీనివాసాయ నమః. అయ్యో పంతులు గారు, ఇక్కడేం సినిమా పూజ జరగట్లేదండి. అయ్యో నేను పూజ చేయడానికి రాలేదండి, ఆడిషన్ కోసం వచ్చాను. ఓహో, మీ పేరు? నా పేరు శివశంకర్ వరప్రసాద భక్తవత్సల నాయుడు శివకు అండి. చాలా పెద్ద పేరండి. మీరు షార్ట్కట్గా శివ అని పిలవచ్చు సార్. మన సినిమా ఖచ్చితంగా 150 రోజులు ఆడుతుందండి, సత్యం. మీకు ఎట్లా తెలుసు? నేను రాత్రి హనుమంతుడు, శివుడు, లక్ష్మణుడు, రాముడు వచ్చి కలలుగా చెప్పిరేంది. అవునండి, నిజమే. మరి ఎంతమంది వచ్చారా? ఇదిగోండి ఈ ప్రసాదం తినండి, మనకంతా మంచి జరుగుతుంది. ఓకే, మాటలోకి వద్దాం. ఇప్పుడు మన సినిమా హిట్ కావాలంటే ఏం చేయాలో చెప్పండి చూద్దాం. నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సుమి. మన మహంకారమ్మ గుడిలో 101 ప్రదర్శనలతో పాటు నిప్పుల గుండంపై 21 పొరుదండాలు మన ప్రొడ్యూసర్లతో వేపిస్తే మన సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అయ్యో సామి, నేను అడిగింది అది కాదు. ఇప్పుడు మన సినిమా జనాలు థియేటర్లకు వచ్చి చూడాలంటే ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలని అడుగుతానా? ఇంకో చక్కటి ఐడియా, సినిమా థియేటర్ బయట నిల్చొని మనం ప్రతి ఒక్క అభిమానికి ఒక నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇచ్చినాం అనుకోండి, ప్రతి ఒక్కరు లైన్ లైన్ గా సినిమా థియేటర్లకు వస్తారండి, నన్ను నమ్మండి. ఇంకేంది, దాంతోపాటు జాకెట్ ముక్కను తాములు అవిద్దామా? చూడండి మిస్టర్ శివ, ఇట్లాంటి చేస్తే జనాలు చూడరు. సరే కానీ మీరు ఒకసారి స్టోరీ చెప్పండి విందాం. తెర ఓపెన్ చేయగానే మన హీరో ఒక బుక్ తీసుకొని అందులో శివకోటి రాయడం మొదలు పెడతాడు. అది ఎలా మొదలు పెడతాడంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేసి ఇంటర్వెల్ వచ్చే వరకు రాస్తూనే ఉంటాడు. ఇక్కడికి ఇంటర్వెల్ ఓకేనా సార్? ఇప్పుడు సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో హీరో సార్ సార్ సడన్గా చెప్పండి చెప్పండి. హీరో రాస్తుండగా కలంలో ఇంక్ అయిపోతుంది. అప్పుడు హీరోకి ఏం చేయాలో తెలియక తన బుటన్ వేలును కోసుకొని ఆ రక్తంతో రాస్తూ ఉంటాడు. ఇప్పుడు క్లైమాక్స్లో ట్విస్ట్ సార్. మాకు అవి కూడా ఉన్నాయా? ఉంటుంది ఉంటుంది చూడండి. అయితే మన హీరో రాస్తూ ఉండగా 99,99,999 సార్లు రాస్తాడు. చివరి ఒక్కటి రాద్దామంటే ఆ బుక్లో జాగ ఉండదు. అప్పుడు హీరో చాలా తపన పడిపోతూ ఉంటాడు, ఎక్కడ రాయాలో అర్థం అవ్వదు. అప్పుడు హీరో కొసేపు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆలోచించి గుర్తు తెచ్చుకొని చాలా ధైర్యం తెచ్చుకొని తన గుండెల మీద ఓం నమ శివాయ అని రాస్తాడు. అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోతుంది సార్. ఇలా ఉంది, గోవింద గోవింద. అలా ఉంది. ఏంది సినిమా స్టార్టింగ్లో రాయడం మొదలు పెడితే
సినిమా ఎండింగ్ అయిపోతుందా? గ్రేట్ అమ్మ, గ్రేటే మీరు. సార్ మరి ఎలా ఉంది మన కథ? లాస్ట్కి నువ్వు చెప్పిన లెక్కనే ఉంది. అంటే గోవిందా గోవిందా. సార్ సంభావన ఇద్దే మనం స్టోరీ స్టార్ట్ చేద్దాం సార్. సరే ఇప్పుడు మీరు వెళ్ళండి, మీకు నైట్ కళలో దేవులతో కవర్ పెట్టిస్తాం. నమస్కారాలు. నెక్స్ట్. హలో సార్, నా పేరు డిఫరెంట్ దాస్. ఏంటి డిఫరెంట్ దాసా? భలే ఉంది పేరు. ఎస్ సార్, ఎందుకంటే నా స్టోరీస్ కూడా నాలాగే డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ ఏంది? ఇన్స్టాగ్రామ్ స్టోరీసా? కాదు సార్, మూవీ స్టోరీస్. నేను జనాల పల్స్ క్యాచ్ చేస్తా. నీ ఫేస్ చూస్తా అంటే పబ్లిక్ పల్స్ క్యాచ్ చేసేటట్లేవే. మరి ఎట్లుంది సార్? పబ్లిక్ పర్స్ క్యాచ్ చేసేటట్టున్నావు. ఏ జోక్ చేసిన జోక్? ఓహో, ఓపెన్ చేసేటోటే మన హీరో ఒక అమ్మాయితోటి ఒక ఓవే రూమ్లో అడ్డంగా దొరికిపోతాడు సార్. ఓవే రూమ్లో దొరుకుడేదివా? ఇదే మధ్యలో ట్రెండ్ సార్. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇది నీకు ట్రెండ్ ఏమో, కానీ హీరోని అట్లా చూపిస్తే ఫ్యాన్స్ మా బెండు తీస్తారు. వేరే ఇంకేమైనా స్టోరీ ఉంటే చెప్పమ్మా. ఓకే సార్, ఇది మాత్రం కంప్లీట్ అంటే కంప్లీట్ డిఫరెంట్. అసలు ఇట్లాంటి స్టోరీ ఎక్కడ ఇంట్లో సార్. ఇప్పుడు నార్మల్ ప్రతి సినిమాలో ఏముంటుంది, హీరో హీరోయిన్ లవ్ చేస్తారు. కానీ ఇక్కడ హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని లవ్ చేస్తాడు. ఇది కూడా కామనే కదమ్మా, ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇక్కడనే మీరు బాలీవుడ్లో కరణ్ జోహారా ఇల్లు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్. అంటే హీరో ఇక్కడ గే అన్నట్టు. ఈ సినిమా కనుక రిలీజ్ చేసినాం అనుకో, ఫ్యాన్స్ అటు మీకు ఇటు మాకు చెప్పుల దండతో సన్మానం చేస్తారమ్మా. ఓ షాట్, ఇది కూడా నచ్చినట్టుంది సార్. లాస్ట్కి ఒక ఎక్సలెంట్ స్టోరీ ఉంది, మైండ్ బ్లాక్ అవుతుంది ఇనూర్రి. అవునా? అయితే చెప్పు. మన సినిమాలో హీరోకి కింద తమ్ముడు ఉండడు. ఆగాగాగు, ఇందులో ఏముంది డిఫరెన్స్? ఉప్పెనలో కూడా హీరోకి ఉండదు కదా. మీరు ఇది అడుగుతారా నాకు తెలుసా. ఉప్పెనలా ఫస్ట్ తమ్ముడు ఉంటాడు, తర్వాత ఉండడు. కానీ మన సినిమాలో ఫస్ట్లో ఉండడు, తర్వాత ఉంటాడు అన్నట్టు. ఇది ఫస్ట్లా ఉండదా, లాస్ట్లా ఉంటుందా? రే, ఏమైనా వంకాయ చెట్టు అనుకుంటున్నారా? నీళ్ళు వస్తే వేరేనికి చల్లడం. మేడ్ ఇన్ జైపూర్ సార్. నడో.